అయితే వినాయక చవితి స్టార్ట్ అయ్యి వాళ్ళ లాస్ట్ రోజు ఇక్కడ మన కొండపూర్ దగ్గర ఉన్నాము. ఎలాంటి పూజా విధానాలు ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు, అది పెద్ద ఎత్తున చేస్తారా, ఎలా చేస్తారో ఒకసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక లాస్ట్ రోజు కదా, ఏ విధంగా ఉండబోతుంది? జై బోలో గణేష్ మహారాజ్కి జై. మరి లాస్ట్ రోజు కాబట్టి ఈరోజు నిమజ్జన కార్యక్రమము మరికొద్ది క్షణాలలో ప్రారంభమవుతుంది. సాయంత్రము స్వామివారి లడ్డు వేలంపాట అనేది ఉంటుంది. మరి గత ఏడాది చూసుకుంటే ఊట్ల రమేష్ గారు 11,16,000 రూపాయలకు లడ్డును సొంతం చేసుకున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇది మూడుకూడల్లో ఉన్న కొత్తగూడ మహాగణాధిపతి. ఈ యొక్క గణపతికి విశేషం ఏంటంటే రోడ్డుపైన ఏ టెన్షన్స్తో వెళ్ళిన ప్రజలు కూడా ఇక్కడ సైడు మనకు ఒకసారి తలదిప్పగానే ఆ గణపతి యొక్క దివ్య రూపము సందర్శించుకోవడం వలన భక్తులలో అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోయి అక్కడి నుంచి అటు వెళ్ళేవారు కూడా ఇక్కడికి వచ్చి ఒక 2 నిమిషాలు మొక్కేసి స్వామివారిని ధ్యానం చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఈ యొక్క వినాయకుడు కూడా మనకు చూసుకున్నట్టే అభయం ఇస్తూ ప్రతి ఒక్క ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులు అందరినీ కూడా నేను సంరక్షిస్తాను, నేను ఇక్కడ కొలువై ఉన్నాను అని చెప్పడానికి ప్రతీకగానే ఈ యొక్క గ్రామ ప్రజలు, కొత్తగూడ పెద్దలు, గ్రామ ప్రజలు, పిల్లలు, యూత్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో కూడా ఎన్నో విశేషంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. మరి లడ్డు వేలంపాట అయిన ప్రారంభం కాని నుంచి కూడా ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతూనే ఉంటాయి. మరి కార్యక్రమాల అనంతరము స్వామివారి నిమజ్జన శోభయాత్ర కూడా ఎంతో దివ్యంగా అపురూపంగా జరుగుతూ వస్తుంటుంది. సాయంత్రం అవుతుంది కదా, ఎట్లా అయితే అప్పటి వరకు ఏమన్నా హారతి ఇవ్వడం కానీ దాండియా కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా కార్యక్రమాలు? అంటే ఇప్పుడు మనకు మనకు గణపతి పండుగ ప్రతిష్ఠించిన రోజు నుంచి ఉదయం సాయంత్రం అనేటువంటి పూజా కార్యక్రమాలు కంపల్సరీ ఉంటాయి. వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా మనము పొద్దున ఎంతమంది భక్తులు వచ్చినా పూజలు చేయటము, మళ్ళీ సాయంత్రం కూడా ఎంతమంది వచ్చినా పూజ చేయడం, అంటే దశల వారీగా పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే పబ్లిక్, ఫ్లోటింగ్ పబ్లిక్ అనేటువంటిది వస్తూనే ఉంటారు ఎప్పుడు, అంటే విరామం అనేటువంటిది ఉండదు, వస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఈ విధంగా పూజలు భక్తులకు అసౌకర్యం కలగకుండా మనం పూజలు చేస్తూనే ఉంటాము. అలాగే ఆ రోజు నుండి చూసుకున్నట్టయితే మధ్యలో కుంకుమార్చనలు కానివ్వండి, గణపతి హోమాలు కానివ్వండి, ఇలాంటివి కూడా మరి గ్రామ ప్రజలు ఎంతో చాకచక్యంగా మాకు ఈ యొక్క వినాయక దర్శనం కలగాలని, మరి వినాయకుడు మాకు ఎప్పుడు అందరికీ చల్లగా చూడాలని చెప్పేసి మనల్ని అడుగుతూ ఉంటారు. మనం వాళ్ళకి స్పెషల్గా పూజలు కూడా చేస్తూ ఉంటాము. అలాగే నైవేద్యాలు అనేటువంటివి చాలా విశేషంగా వస్తుంటాయి. మరి లడ్డూలు కానివ్వండి, ఉండ్రాలు కానివ్వండి, పులిహోరలు కానివ్వండి, పాయసాలు కానివ్వండి, ఇవన్నీ చాలా రకరకాలుగా వస్తుంటాయి. రకరకాలుగా పూజలు చేస్తుంటారు, రకరకాల దశల వారు వస్తుంటారు ఇక్కడికి, మతాల వారు వస్తుంటారు, క్రిస్టియన్స్ వస్తుంటారు, ముస్లిమ్స్ వస్తుంటారు, తెలుగు వారు వస్తుంటారు. ఇక అది ఈ వినాయక పండుగ అనేటువంటి ప్రజలందరికీ పండుగ, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇక లాస్ట్ రోజు కదా, భక్తులు ఏమైనా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా? మరి చూసుకున్నట్టయితే మధ్యాహ్నం తర్వాత మనం లడ్డు వేలంపాట ప్రారంభమయ్యే ముందు నుండి చూసుకున్నట్టయితే ఇక్కడ వేలాది సంఖ్యలో వస్తుంటారు. ఈ 3 రోడ్లు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెరిగిపోతాయి. పోలీస్ వారు కూడా వారి యొక్క సహకారంతో ఇక్కడ వినాయకుడికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగానే ఉంటారు. అలాగే మరి కొత్తగూడ గ్రామ యూత్, అలాగే పెద్దలు వారు కూడా ఈ యొక్క ట్రాఫిక్ని సమస్యను ఎదుర్కొంటూ స్వామివారికి నిమజ్జన శోభయాత్రకు ఎలాంటి విఘ్నం కలగకుండా ఈ యొక్క వినాయకుడిని మరి చెరువు వద్దకు తీసుకొని అంటే ట్యాంక్ బండ్ కాదండి, ఎందుకంటే ఈ యొక్క వినాయకుడు మన గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్న మరి చెట్లు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, అన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనకు కొత్త కూడా ఈ ఊరు వెనకాలనే చెరువు ఉంటుంది, ఆ లేక్లోనే మన ఈ వినాయక నిమజ్జనం అనేది ప్రతి సంవత్సరం జరిగే విధానం ఉంటుంది. ఇక్కడే నిమజ్జనం చేస్తుంటాం. ఇలా లాస్ట్ రోజు కాబట్టి మనది కాదు, అన్నిది వస్తుంటాయి హైదరాబాద్ మొత్తము. ఇక్కడ వెళ్ళినా ఇక్కడ దగ్గరైన దూరం అయినా ట్రాఫిక్ బాగా అవుతుంది, దానికి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా? అదే మరి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి పెరుగుతాయి. కాకపోతే పోలీస్ వారి సహకారం వాళ్ళది ఉంటుంది. అలాగే ఊరు ప్రజలు కూడా వారి సహకారం ఇస్తూ ఉంటారు. ఆ ఊరు ప్రజల సహకారంతో, ఎందుకంటే మనకు ఈ రోడ్డు చూసుకున్నట్టయితే వేలంపాట తర్వాత వినాయకుడు బయటికి తీసుకొచ్చే సమయంలో కానివ్వండి, దాని వినాయకుడిని మనము వాహనంలో పెట్టే, నిమజ్జన వాహనంలో పెట్టే సమయంలో కానివ్వండి ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఉంటాయి. కానీ అవన్నీ కూడా భక్తులు మర్చిపోయి మైమర్చిపోయి స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూస్తాను కూడా 2 నిమిషాలు ఆగిపోయి ఉంటారు. సో తద్వారా అయితే ఏం ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అయితే ఏముండవు, అంత దిగ్విజయంగా సునాయాసంగా అయితే జరుగుతూ ఉంటుంది.